థ్యాంక్ యూ సత్య మాస్టర్ అండ్ టీమ్. బిక్సీ అండ్ కేలం ఫ్యాషన్ మాల్ ప్రెజెంట్స్ రాజ్దూత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్ బై శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్. లైవ్ చూస్తున్నారు TV9 అండ్ TV1 వనిత. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము మరో కొంతమంది గెస్టులని. ముందుగా ఆ రిక్వెస్ట్ ఏడిద శ్రీరామ్ గారు టు కమ్ టు ద స్టేజ్, అలాగే వారితో పాటు ఆదిత్య మీనన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో కూడా యాక్ట్ చేశారు రాజ్దూత్లో, అండ్ అలాగే వీరితో పాటు యంగ్ హీరో ఇస్ హియర్ టు నైట్ ఆకాష్ పూరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ ఆకాష్. ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ టు ఇన్వైట్ ద గెస్ట్. అలాగే లిరిక్ రైటర్ రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. శ్రీహర్ గారి గురించి తెలియని వ్యక్తి లేదు ఇక్కడ, ఎందుకంటే ఆయన ఎంత మంచి నటుడో, ఎంత మంచి మంచి వ్యక్తో మనందరికీ బాగా తెలుసు. ఇక మేఘాంశ్ ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. మేఘాంశ్కి బాబాయ్ క్యారెక్టర్ ఇది. సో మేఘాంశ్ని చూసినప్పుడు అనుకున్నాను, ఒక పెద్ద స్టార్ కొడుకు ఎలా చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు ఇది అనుకున్నాను. కానీ అతను చాలా డౌన్ టు ఎర్తే ఉన్నాడు. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ఎలా చేయాలో పక్క వాళ్ళని అడిగి మళ్ళీ ఏదైనా డౌట్స్ వచ్చినా అంత బాగా బిహేవ్ చేశాడు అతను. డెఫినెట్గా మంచి నటుడు అవుతాడు, సక్సెస్ కొడతాడు, పెద్ద హీరో అవుతాడు నాకు అనిపించింది అప్పుడే. అలాగే అర్జున్ కార్తిక్ చాలా ప్యాషనేట్గా చేశారు ఈ సినిమా. చాలా వాళ్ళ టేకింగ్ కానీ ఇది కానీ చాలా బాగుంది. ఇది డెఫినెట్గా అలాంటి ఆ డైరెక్టర్స్ కూడా మంచి బ్రేక్ వస్తుంది ఈ సినిమా ద్వారా. ఇక ఇలాంటి సినిమా అంటే ఇష్టంతో ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన సత్యనారాయణ గారు, ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళకి సక్సెస్ వస్తే ఎన్నో సినిమాలు తీస్తారు, మంచి సినిమాలు. ఎంతోమందికి లైఫ్ వస్తుంది దాని ద్వారా. సో చాలా బాగా ప్లానింగ్ తోటి తీశారు. అలాగే ఆయనకి సహాయంగా మన కుమార్ గారు వీళ్ళందరూ కూడా చాలా ప్లానింగ్తో తీశారు సినిమా. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఆదిత్య మీనన్ గారు, అందరికీ నమస్తే. నా కోసం ఫైర్ వచ్చింది. నమస్తే టు ఎవ్రీవన్ సిట్టింగ్ హియర్. అందరికీ, సి కళ్యాణ్ గారు ఉన్నారు మా ప్రొడ్యూసర్, ఇంకొక సినిమాలో చాలామంది పెద్ద పెద్ద వారు ఉన్నారు ఇక్కడ, అందరికీ నమస్తే. శ్రీహరి గారు ఎంత మంచి మనిషి అనేది అందరికీ తెలుసు. నేను కూడా ఆయన చనిపోయిన ముందు కొన్నిసార్లు మీట్ చేశాను సోషల్లీ. అప్పుడు ఆయనతో పలకరించినప్పుడు నాకు తెలిసింది ఎంత మంచి మనిషి అని. కానీ ఆయనతో పనిచేయడానికి నాకు ఒక అదృష్టం దొరకలేదు. ఇప్పుడు ఆయన అబ్బాయితో పనిచేస్తున్నాను, అది ఒక అదృష్టంగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు నేను శ్రీ మేఘాంశ్ గురించి మాట్లాడే ముందు మా ప్రొడ్యూసర్ గురించి కొంచెం చెప్పాలి. ఆయనతో ఇంకొక సినిమా కూడా నేను చేస్తున్నాను, టూ స్టేట్స్ అని, అది జరుగుతుంది పని. కానీ దాని ముందు మనం ఈ సినిమా చేసాం, ఆయన పిలిచారు నన్ను ఈ సినిమాలు చేయాలన్నారు. అండ్ ఆయన ఎంత మంచి ప్రొడ్యూసర్ అనేది, అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా రావాలి మా సినిమాకి. ఆయన ఒక వండర్ఫుల్ ప్రొడ్యూసర్, ఏ ఖర్చును అన్ని విషయాలకి కరెక్ట్గా ఖర్చు పెట్టి అంటే ఒక అవుట్పుట్ బాగా రావాలని ఏం ఆలోచించుకుంటాం, మంచి ఖర్చు చేసి ఒక సినిమా తీశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మంచి జరగాలి, ఇంకా రావాలి ఆయన. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ సత్యనారాయణ గారు. నెక్స్ట్ మా డైరెక్టర్స్ గురించి కొంచెం చెప్పాలి. ఇద్దరు ఉన్నారు, అంటే ఒక ఐడెంటికల్ ట్విన్స్ ఎలా ఉంటారో అలా ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి ఒకేలా ఆలోచిస్తారు,
అన్ని విషయాల్లో ఎక్కడ ఒక ఈగో క్లాష్ కాకుండా, ఏం ఫ్రిక్షన్ లేకుండా, మంచి డైరెక్షన్ చేసి ఒక కొత్త థింకింగ్తో తీసుకువచ్చిన ఒక సినిమా ఇది. ప్రతిసారి మనం ఒక సినిమా వచ్చినప్పుడు యాక్టర్గా ఎవరైనా కథ చెప్తారంటే వాళ్ళు ఏదో అంటే ఒక సినాప్సిస్లా చెప్తారు, అంత డీటెయిల్గా ఉండదు. కానీ వీళ్ళిద్దరూ బౌండ్ స్క్రిప్ట్ పంపించారు, దాంట్లోనే తెలిసిపోయింది అంటే అంత పని చేసి అంత ఒక డెడికేషన్తో వాళ్ళు చేస్తున్నారనేది. ఆ స్క్రిప్ట్ చదువుతుంటే నాకు నవ్వుతూ నవ్వుతూ నేను చదివాను. అంతా ఒక మంచి స్క్రిప్ట్ అది, మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది అనే ఒక ఫీలింగ్ ఉంది నాకు. డెఫినెట్లీ ఇట్ విల్ బి డిఫరెంట్, మీ అందరికీ నచ్చుతుంది. సో ఐ హోప్ యూ లుక్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ టెక్నీషియన్స్, గ్రేట్ సాంగ్ వరుణ్, ఐ రియలీ లవ్ దట్. తర్వాత మా విజయ్ మాస్టర్ ఉన్నారు, మనం అందరూ కలిసి వీ హ్యావ్ డన్ సమ్ వండర్ఫుల్ స్టఫ్ టుగెదర్ ఆల్సో. లాస్ట్ ఇప్పుడు మేఘాంష్ గురించి మళ్ళీ చెప్పాలి నేను. సో ఇది ఫస్ట్ సినిమా మేఘాంష్ది, కానీ ఒక్కసారి కూడా నాకు అలా అనిపించలేదు. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగా చేశారు. సో ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు ఇద్దరు నాన్న అమ్మ ఇద్దరు వచ్చి మంచి యాక్టర్స్ వాళ్ళు. సో డెఫినెట్లీ ఆ జెనెటిక్స్లో ఉంటుంది. అండ్ హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్, డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా చేస్తారు, ఒక మంచి యాక్టర్గా వస్తారని నేను కోరుకుంటున్నాను. హీ విల్ డూ వెరీ గుడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆల్ ద బెస్ట్ మేఘాంష్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆదిత్య గారు. ఆకాష్ పూరి. అందరికీ నమస్కారం. ఈవెంట్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేఘాంష్, నాకు తను ఒక డెబ్యూ ఫిల్మ్ ఇప్పుడు లాంచ్ అవుతున్నాను కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేమిద్దరం చాలా తక్కువసార్లు కలిసాం, జస్ట్ హాయ్ హాయ్ అనుకోవడం తప్ప. బట్ తను చాలా పాజిటివ్ పర్సన్. అండ్ శ్రీహరి గారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరుండరు, అంటే ప్రతి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు, బట్ అందరూ శ్రీహరి గారి ఫ్యాన్సే. సో ఐఎమ్ ష్యూర్ అండ్ టాలెంట్ అనేది తన బ్లడ్లోనే ఉంది. ఈ సినిమాతో తను మంచి పేరు రావాలి, అండ్ ఫ్యూచర్లో చాలా పెద్ద హీరో వాళ్ళు మంచిపోతే కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, టు ద హీరోయిన్స్ అండ్ టు ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీ వన్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అండ్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొక పేరు మర్చిపోయిన మా డైరెక్టర్ బాబీ గారు కూడా కూర్చున్నారు, ఇంకొక సినిమా చేసినారు ఆయనతో. సో ఆల్ ది బెస్ట్ విత్ దట్ టు. ఐ ఆల్సో రిక్వెస్ట్ సార్, ఇంకొంతమంది గెస్ట్లను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము ప్లీజ్. ఎడిటర్ విజయ్ వర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము, మూవీ ఎడిటర్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ హీరోయిన్ సోనీ చరిష్ట ఇస్ హియర్. సో రిక్వెస్ట్ సోనీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ సినిమా గుర్తుండిపోద్ది. నా మొదటి సినిమా వియ్యాల వారికి అయ్యాలు. ఆ సినిమాలో శ్రీహరి గారు మెయిన్ పాత్ర పోషించారు. ఆ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా సత్యబాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు. సత్యబాబు గారు థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రాజ్దూత్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అర్జున్ కార్తీక్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, అంటే నా ఫ్రెండ్స్ ప్రదీప్ వర్మ, రాజేష్ ద్వారా వాళ్ళిద్దరు పరిచయం సుధీర్ వర్మ గారి దగ్గర. మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు, నాతో ఈ సినిమాలో రెండు పాటలు రాయించారు, చాలా థ్యాంక్స్. అలాగే ప్రొడ్యూసర్ సత్యబాబు గారు, ఎంఎస్ కుమార్ గారు, వీళ్ళంతా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వరుణ్ సార్ అమేజింగ్ మ్యూజిక్, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే కళ్యాణ్ సార్కి కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సోనీ, అ ఫ్యూ వర్డ్స్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్. ఐ హ్యావ్ వాచ్డ్ దిస్ ట్రైలర్, ఇట్ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెల్, చాలా బాగుంది, లుకింగ్ వెరీ డిఫరెంట్. ఎవ్రీ వన్ డన్ వెరీ వెల్ టీమ్. అండ్ మై బెస్ట్ విషెస్ టు టీమ్ మెంబర్స్ అండ్ మై స్పెషల్ విషెస్ టు శాంతి మ్యామ్. శ్రీహరి సార్ ఈజ్ ద గ్రేట్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ పర్సన్. మేఘాంక్ష్, యూ షుడ్ బికమ్ లైక్ హిమ్. ఆల్ ద బెస్ట్ మేఘాంక్ష్ వన్స్ అగైన్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఒకేషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ ఆన్ ఆల్. థ్యాంక్ యూ సోనీ. రాజ్ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ.
బిక్సీ అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెంట్స్ రాజ్దూత్ ప్రీరిలీజ్ ఈవెంట్. సో ఈ వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ విజయవర్ధన్ గారు ఇందాక తప్పించుకున్నారు సార్, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. మీరు ఓన్లీ కత్తిరించడమేనా, మాటలు కూడా కట్ చేశారా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో శ్రీహరి గారి కుటుంబానికి ఆప్తులు, ఎంతో చేరువైనటువంటి, ఎప్పుడూ వారి క్షేమం కోరుకునేటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. సో వారి తనయులు తలసాని సాయి గారు ఇవాళ ఇక్కడ ఉన్నారు. వారిని ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ టు ఇన్వైట్ తలసాని సాయి గారు. మీ స్టేజ్ మీద ఉండాలి సార్ రిక్వెస్ట్, అండ్ మీతో పాటు మరికొంతమందిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా రిక్వెస్ట్ ఆర్ ప్రొడ్యూసర్ ఎమ్మెల్వి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్. అలాగే ఈ మూవీ డైరెక్టర్స్ అర్జున్ కార్తిక్ సార్, మీ ఇద్దరు కూడా వేదిక మీదకి రావాలి. అర్జున్ గారు అండ్ కార్తిక్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వరుణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించిన జేబీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈ కార్యక్రమానికి ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసిన డైరెక్టర్ బాబీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. అలాగే ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అలాగే ఐ రిక్వెస్ట్ నక్షత్ర టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మేఘాంజ్తో కలిసి రాజ్దూత్లో సందడి చేయబోతోంది నక్షత్ర. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ ప్రియాంక ఆల్సో టు కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ ప్రియాంక. అలాగే ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి ఆప్తులు అరిమిలి రామకృష్ణ గారిని, అరిమిలి రాధాకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రాజ్దూత్ అంటూ త్వరలో థియేటర్స్లో సందడి చేయబోతున్న మన హీరో మేఘాంజ్ని శాంతి శ్రీహరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా. శాంతి శ్రీహరి గారు, మీరు దగ్గరుండి మా హీరోని వేదిక మీదకి తీసుకురావాలి, ప్లీజ్ వెల్కమ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ గైస్ ఫర్ శాంతి శ్రీహరి గారు అండ్ మేఘాంజ్. వెల్కమ్. శ్రీహరి గారి అమ్మగారు కూడా ఇవాళ ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీలక్ష్మి గారిని అమ్మ, దయచేసి మీరు వేదిక మీదకి రావాలి. అండ్ ఐ రిక్వెస్ట్ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మీడియాకి ఒక ఫోటో ప్లీజ్, గ్రూప్ ఫోటో. శ్రీహరి గారి బ్రదర్ శ్రీను గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అన్నదమ్ములు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం సార్. ఆదిత్య మీనన్ గారు, ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్, ప్లీజ్ జాయిన్ విత్ అస్.
ఏడిదే శ్రీరామ్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది, ఇన్వైట్ చేస్తున్నాము. సుదర్శన్ గారు స్వాగతం అమ్మ, రండి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన రవి వర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది, ఇన్వైట్ చేస్తున్నాము. బిహెచ్ఎల్ ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆర్ట్ డైరెక్టర్ మురళీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది, ఇన్వైట్ చేస్తున్నాం. ఎడిటర్ విజయవర్ధన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్ సత్యబాబు గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. విజయ్ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. శశాంక్ కూడా ఇక్కడే ఉన్నారు, శ్రీహరి గారి పెద్ద అబ్బాయి, వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది, ఇన్వైట్ చేస్తున్నాము. శశాంక్ ప్లీజ్ వెల్కమ్. సో ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ తల్సాన్ సాయి గారు. ఒక్క నిమిషం, అందరికీ నమస్కారం. వీణ్ణి చిన్న పిల్లడగా నేను ఎత్తుకున్నా, ఇప్పుడు నాకంటే ఎత్తుగా అయిపోయాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిమ్. అండ్ నీ తమ్ముడే కదా నాన్న? నా తమ్ముడే. అందరికీ నమస్కారం. శ్రీహరి గారితో అందరికీ ఎటువంటి పరిచయాలు ఉన్నప్పటికీ నాకైతే సొంత తండ్రి లాంటి బాబాయ్, ఎప్పుడు బాబాయ్ అనే పిలిచేవాడిని. మా శాంతి అమ్మ అనే పిలిచేది, నన్ను పెద్ద కొడుకులా చూసేదా అంటే. ఇప్పుడు మేఘాంశ్ని కూడా చిన్నప్పటి నుండి, పుట్టినప్పటి నుండి చూశాను మేఘాంశ్ని. అంటే వెరీ ప్రౌడ్ఫుల్ మూమెంట్. శ్రీహరి గారిని తలుచుకొని రోజే ఉండదు నా లైఫ్లో. అంత క్లోజ్గా నా లైఫ్లో మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ ఉండే. ఎప్పుడు ఏమున్నా తనే ఫోన్ చేసి, మీకు గుర్తుండొచ్చు నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా బాధపడుతుంటే తన ఒక్కరికి ఫోన్ చేసేవాడిని ఆస్ట్రేలియా నుండి కూడా. అటువంటి గొప్ప మహానుభావుడు కడుపులో విత్ ఇంత మంచి గుడ్ విల్, ప్రజలలో ఇంత మంచి పేరు, ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు సంపాదించుకున్న ఒకలే ఒక వ్యక్తి శ్రీహరి గారు. అటువంటి శ్రీహరి గారి పేరుని 100% మేఘాంశ్ ఆ కటౌట్లోనే తెలిసిపోతుంది. ఆ రాజ్దూట్ కింద లిమిటెడ్ ఎడిషన్ లాగే ఉన్నాడు యాస్టీజ్ మేఘాంశ్. 100% మేఘాంశ్ శ్రీహరి బాబాయ్ పేరు నిలబెడతాడని. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది, ఇటువంటి 100 సినిమాలు ఇంకా నువ్వు చేయాలని మీ అన్నలాగా ఎప్పుడు నీతో ఉంటానని మనస్ఫూర్తిగా తెలుపుతూ, నాన్నగారు కూడా మన కుటుంబ వ్యక్తే, మనందరం కలిసే ఉంటాం, ముందుకెళ్ళాలి. నా మిత్రులు కూడా ఇక్కడే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్, నా తమ్ముడు మీరందరూ నెక్స్ట్ సినిమాలు దయచేసి మా తమ్ముడితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంకా శ్రీహరి గారిని సినిమా స్క్రీన్ పైన చూడనేమో అనుకున్న టైంలో మేఘాంశ్ని దించి మా అందరి కళ్ళలకు ఆనందం తెచ్చిన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోమన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్, వండర్ఫుల్ మ్యూజిక్, ఐ థరోలీ ఎంజాయ్డ్. ఇటువంటి ఒక ఫ్యామిలీ,
నీ మళ్ళీ తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతూ, డైరెక్టర్ సార్ హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మా మేఘాంష్ నీకు మంచి పేరు తేవాలని, మీరు మా మేఘాంష్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేఘాంష్, ఇట్ విల్ బి ఎ గ్రాండ్ యూత్ సక్సెస్ ఫర్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ లైఫ్. వన్ థింగ్, నాన్నలాగే ఎప్పుడు హార్డ్ వర్క్ చేయి, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు, వీళ్ళని బాగా చూసుకుంటారు. ఆల్ ద బెస్ట్ రాజ్దూత్. థ్యాంక్ యూ సాయి గారు. ఆన్ పబ్లిక్ డిమాండ్ ఐ రిక్వెస్ట్ శశాంక్ గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శశాంక్ గారు, శ్రీహరి గారి పెద్ద అబ్బాయి, ప్లీజ్ వెల్కమ్. యా, ఐ నౌ ఐ రిక్వెస్ట్ శాంతి శ్రీహరి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శాంతి శ్రీహరి గారు, నాకు తెలుగు అంత రాదు, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పి ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఆల్ శ్రీహరిస్ ఫ్యాన్స్ టు బీ హియర్ అండ్ దాంతో చెప్పాలంటే నా ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్, మై సన్, మై నదర్ సన్, నేను చెప్పనే చెప్పలేదు వీడికి, వచ్చేసాడు, నేను ఎత్తుకొని పెంచాడు వీడిని. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. నన్ను ఇదిగా ఇచ్చిన మా అమ్మ శ్రీహరి గారు, వాళ్ళ అమ్మ శ్రీలక్ష్మి, మా అమ్మకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా చిన్నన్న బా, వాళ్ళ పెద్దన్న చంటాడది ఎక్కడ, అరే చంటాడా, రే చంటాడా. ఈ పేరు తెలియక ఇందాక నుంచి ఇంకో పేరుతో పిలుస్తున్నాను నేను, శ్రీధర్ అని, కానీ మేము చంటాడా అని పిలుస్తాను. తర్వాత ఇంకొక ముఖ్యం, మా కళ్యాణ నాకు 5 సంవత్సరాల నుంచి చీర కొన్ని ఇస్తానని కొనే ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వండి, ఇవ్వండి. సి కళ్యాణ్ గారి తరఫున ఒక స్పెషల్ సర్ప్రైజ్ టు శాంతి శ్రీహరి గారు. ఇట్ ఈస్ నాట్ స్పెషల్ సర్ప్రైజ్ అండి, మేమిద్దరం ఇంట్లో భయంకరంగా గొడవ పడుతుండేవాళ్ళం ఈ చీరను గురించే. మా బావ, ఏ నువ్వు ఉండవే, ఏంటి నువ్వు ఈ లొల్లేనే తిట్టేవాడు. అయితే నీకు సంబంధం లేని ఇష్యూ మా ఇద్దరు గొడవ అనేది. మా బావ ఉన్నప్పుడు జరగాల్సిన పని మన టైంలో, నా అల్లుడు ఫంక్షన్ ఇప్పుడు కూడా కట్టుకుంటా. నువ్వు కట్టాలిరా, కట్టుకుంటావు అంటే. ఇప్పుడు మా బావ సమక్షంలోనే ఇస్తున్నానని చెప్పి నేను ఫీల్ అవుతూ ముందు మా చెల్లికి అన్నగారి తనకి ఈ కలర్ చాలా ఇష్టం, విపరీతమైన ఇష్టం. ఇన్ని సంవత్సరాలు ప్రతిసారి ఏ కలర్ కావాలని నేనేదో తోసేసి ఉండేవాడిని, ఈరోజు మాత్రం తనకిష్టమైన కలరు, తనకిష్టమైంది తీసుకొచ్చాను. మీ అందరికీ ఈ సభాముఖంగా కూడా చెప్తున్నాను, ఈరోజు నేను ఎక్కడున్నాను, ఎక్కడ ఏమిటి అనేది వదిలేస్తే, మద్రాసు నుంచి వచ్చిన నాకు, అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, మా బావకి నాకు 35 సంవత్సరాలు. ఇందాక మా సాయి చెప్పినట్టు ఇంకా సాయి ఆ బుడ్డోడే, మా సేనన్న సత్యన్న వాళ్ళిద్దరికీ ఒకటే మైండ్లో, శ్రీహరి చాలా పెద్ద స్టార్ కావాలి, వాళ్ళిద్దరు కోరిక ఒకటే. ఎప్పుడు మమ్మల్ని కలుసుకొని కూర్చున్నా, ఏ కళ్యాణం ఆ సినిమాలో ఏ వేషం ఉంది, డెఫినెట్గా ఇది కావాలని. కానీ నేను స్టిల్ ఈరోజు కూడా ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ నా టేబుల్ మీద కనిపించేది
మా బావ నాకు హైదరాబాద్లో కొనిచ్చిన ఫస్ట్ ఇల్లు. స్టిల్ ఈరోజు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి నేను పడుకుంటే చాలా ప్రశాంతమైన నిద్ర వస్తుంది నాకు. శ్రీహరి నిలయం, ఆ దాంట్లో ఈడు లేడు, మావాడు పెద్దోడు శశాంక్ చాలా చిన్నోడు. దాన్ని ఇనాగ్రేట్ చేసే రోజు శాంతి ఇంటి కేకును కట్ చేయించి దాని మీద ఆ కేక్ కటింగ్ చేసి నాకు గృహప్రవేశం చేయించి నాకు ఇల్లు ఇచ్చింది. ఈరోజు ఏం చేసినా ఏం చెందినా ఒకటి మాత్రం నిజం, మా బావ అంటే నేను షాక్ అయ్యా. సత్యబాబు వచ్చి నా దగ్గరకు వచ్చి వేరే సినిమా దీని గురించి చెప్తూ వేరే సినిమా చేస్తున్నానండి అని చెప్పారు. నాకు తెలియదు నిజంగా, మా వాళ్ళు ఎవరూ చెప్పలేదు. ఏంటంటే శ్రీహరి గారి అబ్బాయితో సినిమా చేస్తున్నాను. శ్రీహరి గారి అబ్బాయితో సినిమా నేను చేయాలండి, మీరు చేయటం ఏంటంటే, లేదు సార్ ఆల్రెడీ స్టార్టెడ్ అని చెప్పి నాకు చెప్పాడు. కానీ ఈరోజు ఇదే వేదిక మీద చెప్తున్నా, మా బావ నన్ను ఏ విధంగా ఇది చేశాడు, ఈ ఆపర్చునిటీ నేను తీసుకుంటా. మా పెద్దోడు డైరెక్షన్లో మా చిన్నల్లుడు హీరోగా 100% ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం నేను సినిమా చేస్తా. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండి ఏమి అప్పర్ హ్యాండ్లో ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా బావ ఇచ్చిందే, మా బావ నిలబెట్టిందే. ఒక బలరాం సినిమా కావచ్చు, ఒక పరశురాం సినిమా కావచ్చు, ఏ రోజు కూడా తన బెడ్రూమ్లోకి ఇంక్లూడింగ్ ఎవరు కళ్యాణ్ ఒక్కడికి తప్పితే ఆ బెడ్రూమ్లోకి వాళ్ళిద్దరు ఉండేటప్పుడు రైట్ ఎప్పుడూ లేదు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేదానికి. అంత రైట్, ఎందుకంటే శాంతి అంత స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ ఆ విషయాల్లో. బట్ నాకు మా బావ ఇచ్చిన ప్లేస్ మాత్రం అది. డెఫినెట్గా నాన్న, రియల్గా మీరు ఎలా పెరిగారో నాకు బాగా తెలుసు, మీరు ఎంత సిన్సియర్ ఒబిడియంటో నాకు తెలుసు. కానీ మా బావ కంటే పెద్ద అవ్వాలనే కోరుకుంటా తప్పితే, లేకపోతే ఆ హీరో కంటే పెద్దవాళ్ళు కాదు. శ్రీహరి గారి కంటే పెద్ద మనసుతో పెద్ద హీరో అయితే నువ్వు, అంతకంటే చాలు ఆయన ఫ్యాన్స్ చాలు నీకు, వేరే ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ అవసరం లేదు. మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలీదు, 2 డెత్లు చూసా నేను. ఒక ఎన్టీ రామారావు గారు డెత్ తర్వాత ఆ జనం, తర్వాత మా బావ శ్రీహరి గారి డెత్ తర్వాత ఆ జనం. నాకు మా సీనన్న ఒక పేజ్లో చెప్పాడు, కళ్యాణం వదిలేయి, మనం కంట్రోల్ చేయలేము, వదిలేయి అని. 16 కిలోమీటర్లు మేము బాడీని తీసుకొని వెళ్తే 16 కిలోమీటర్లు ఇంటి దగ్గర నుంచి అక్కడ దాకా జనం ఉన్నారు వాకింగ్లోనే. ఇంటికి ఆ సమాధి చుట్టూ ఉండేటటువంటి ఏ కాంపౌండ్ వాళ్ళు నిలబడలా, అన్ని కాంపౌండ్ వాళ్ళు పడిపోయినాయి. అంటే అంత అభిమానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ నేను వెళ్ళటంతోనే చెప్పేవాడు, పలానా ప్రొడ్యూసర్ కష్టాల్లో ఉన్నా అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఫైనాన్షియర్తో మాట్లాడి అతనికి ఒక సినిమా చేస్తున్నావు, పలానా డైరెక్టరు ఒక స్ట్రగులు లేకపోతే ఒక ఫైర్తో ఉండి ఛాన్స్ దొరకలేదు. ఇందాక మా దేవి చెప్పాడు, ఇట్ ఈజ్ ప్రాక్టికల్, దానికి ఫస్ట్ పునాది నేనే. నేనే వెళ్ళి ప్రొడ్యూసర్ సెటప్పు, ఫైనాన్సింగ్ సెటప్పు, సినిమా డేట్లు సెటప్పు అన్నీ అలాగా జరుగుతూ వచ్చాయి. తనతో జర్నీ చేసిన వాడు ప్రతి ఒక్కడూ తన జీవితకాలం మర్చిపోలేడు. అలాంటి మా బావ పిల్లలు డెఫినెట్గా చాలా పెద్ద స్టార్లు అవుతారు. అసలు నిజంగా వాళ్ళు శ్రీహరి గారి ఇమేజ్కి ఏ రోజు కూడా ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకుందామని కానీ ఆ ఇమేజ్కి మనం ఆ ఫోకస్ అవుదాం అనేది కానీ ఈ రోజు వరకు వాళ్ళలో లేదు. వాళ్ళమ్మ అలానే పెంచింది, ఎవరు వచ్చినా కూడా కనీసం హాయ్ అంకుల్ అని చెప్పి వాళ్ళ రూముల్లో పోయి కూర్చునేవాళ్ళే తప్పితే ఆ షోకు కానీ ఆ ఇది కానీ ఏది లేదు. మీరు అలానే ఎదగాలన్నా ప్రతి ప్రొడ్యూసర్ భావన గురించి ఏం చెప్పుకున్నారో మిమ్మల్ని గురించి కూడా అదే చెప్పుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ డయాస్, ఎందుకంటే మా చెల్లికి నేను మా బావ ఉండేటప్పుడు ఇవ్వాల్సిన బహుమతి ఇక్కడ ఇచ్చే అవకాశం దొరికింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలానే సత్యబాబు ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్, చాలా మంచి ప్రొడ్యూసరు. నా దగ్గరికి ఫస్ట్ ఎంట్రీ ఏదో సమస్యతో వచ్చాడు, ఆ తర్వాత చూస్తేమో మా వాడితో సినిమా తీస్తున్నా అని చెప్పాడు. ఫ్యాషన్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి
విపరీతమైనటువంటి తనకి సినిమా ఒక సినిమా పిచ్చి డెఫినెట్గా అతను చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు. ఎందుకంటే నేను 79 సినిమాలు తీసా, వేరే వ్యాపారాలు ఉన్నాయి, ఇది ఇట్స్ ఏ మ్యానియా. ఆ కిక్కు ఆ ప్రొడ్యూసర్ సత్యబాబులో అది ఉంది, ఆ కిక్కు చాలా ఎక్కువ ఉంది. అంటే ఎమోషన్ అయిపోతాం, ఏదైనా సమస్య వస్తే ఎమోషన్ అయిపోతాం. అతను అది కాదు, పర్లేదు సార్ ఏదైనా నేను సినిమా ఫీల్డ్లోనే ఉండాలి సార్ అంటాడు. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అలాగే కొత్త డైరెక్టర్లు, టోటల్గా ఈ టీము ఒక మంచి ఫైర్ లాగా ఉంది. వీటన్నిటిని మించి చెప్పాలంటే మా అమ్మ. ఎందుకంటే మాకు మా ఫ్యామిలీకి శరణ్ కానీ శ్రీధర్ కానీ వీళ్ళందరూ ఉంటాం వేరు. ఈవిడంటే మా బావకి ప్రాణం, ఇంకా అంతా ఇంత కాదు. మా డెఫినెట్గా నువ్వు బావని ఎలా చూసుకున్నావో దాన్ని మించి ఈ పిల్లలు నీకు అంత ఆనందాన్ని కలగజేస్తారు. నువ్వు ఏదైతే మధ్యలో కోల్పోయావో డెఫినెట్గా మళ్ళీ నువ్వు అది ఎంజాయ్ చేస్తావమ్మా. ఆల్ ది బెస్ట్ మై ఎంటైర్ టీమ్, ఎట్ ద సేమ్ టైం మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ డైరెక్టర్ బాబీ గారు. బాబీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా మెగామిషన్ బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. జనరల్గా ఒక సామెత ఉంటుంది, దేవుడు అన్ని చోట్ల ఉండడు అమ్మ రూపంలో ఉంటాడని. నాకు నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మా అమ్మ గుంటూరులో ఉండేది, నాకు శ్రీహరి గారిలో దేవుడు కనపడేవాడు. నాకే కాదు చాలామందికి కూడా, అంటే ఇందాక సి కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు ఓ వ్యక్తి చనిపోయినప్పుడు కొన్ని లక్షల మంది జనం వస్తే వాళ్ళందరూ ఆయన చూడటానికి రావటం ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి వచ్చిన లక్షల మందిలో ప్రతి ఒక్కరికి ఆయన సహాయపడి ఉంటాడు ఖచ్చితంగా. ఒక ఇన్సిడెంట్లో చెప్పాలంటే, జనరల్గా శ్రీహరి గారు రెండు మొబైల్స్ ఉంటాయి, ఓ పర్సనల్ నెంబర్, ఒకటి పబ్లిక్ నెంబర్. పర్సనల్ నెంబరు ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి నైట్ ఆఫ్ చేస్తారు, పబ్లిక్ ఏది ఇస్తారో అది ఆన్లో పెట్టేవాళ్ళు వైబ్రేషన్లో. ఓ నైట్ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయనకి 12:31కి, లిఫ్ట్ చేశారు. ఎవరో షిరిడి నుంచి బస్సులో వస్తూ ఓ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఆడపిల్లలు, ఏడుస్తూ వాడు ఏదో మాట్లాడుతున్నాడు. అన్న అది ఇది అని, ఏ ఏం రా ఎవడ్రా నువ్వు, సరిగ్గా రా చెప్పురా, ఏం చెప్తూ కొడతా రాసుకెళ్ళి సరిగ్గా చెప్పు అంటే, వాడు చెప్పిన సమస్య ఏంటంటే షిరిడి నుంచి వస్తున్నప్పుడు బస్సులో ఒక 5 ఎవరో మొందాగి కూర్చున్నారు, వైఫ్ని ఆడపిల్లలు ఏదో కామెంట్ చేస్తుంటే వాడు కోపం వచ్చి తిట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఛాలెంజ్ ఏంటంటే, బస్సులో చాలామంది ఉన్నారా సనత్ నగర్ రాగానే హైదరాబాద్లో, నా కొడక నేను కొడతామని వార్నింగ్ ఇచ్చారు అతనికి. ఎవరికి చేయాలో తెలియక ఎవరికో నెంబర్ ఇచ్చినప్పుడు దూరం నుంచి చూసి సేవ్ చేసుకొని గొప్పగా చూపించుకుంటున్న వ్యక్తి డైరెక్ట్గా శ్రీహరి గారికి ఫోన్ చేసి సమస్య చెప్పాడు. ఇప్పుడు ఆయన సర్లే అయితే వాళ్ళతో గొడవ పడకు, దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తులో సైలెంట్గా ఉండు, హ్యాపీగా రా మా ఊళ్ళో వస్తారని చెప్పాడు. తెల్లవారుజామున 5:30కి బస్సు ఎస్ఆర్ నగర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేశాడు, అన్న ఎవరైనా వచ్చారా అని. నువ్వు బండి దిగురా అంటే ఒక ఎండివర్ కారులో టీషర్ట్ వేసుకొని నిద్రమోహంతో ఒక లుంగి కట్టుకొని శ్రీహరి గారు వెళ్ళి ఎస్ఆర్ నగర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఇది ప్రపంచంలో కథగా రాస్తే ఎవడైనా నమ్ముతాడా? ఇది నాకు శ్రీహరి గారు చెప్పింది కాదు, ఆ ఫ్యామిలీ వచ్చి ఆయన దగ్గర కాళ్ళకి దండం పెట్టి ఏడుస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్. సో ఇలాంటి కొన్ని కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర చెప్పడానికి. ఇవాళ నేను రైటర్ అయ్యానంటే ఫస్ట్ నిజంగానే ఆ గేట్ బయట నుంచి చూసి శ్రీహరి గారు ఇల్లు ఎలా ఉంటుంది, ఆయన బెంజుగారు ఎలా ఉంటాయి, ఆయన ఫాలోయింగ్ ఎలా ఉంటుందని చూస్తున్నప్పుడు లోపలికి పిలిచి చాలామంది ఫోటో ఇస్తారు, ఆయన పిలిచి భోజనం పెట్టేవాడు. సో నా ఫస్ట్ కెరీర్ భద్రాద్రి అనే సినిమాతో రైటర్గా ప్రారంభమైంది. శ్రీహరి గారు లేకపోవటం వాళ్ళ ఫ్యామిలీకి ఎంత లాస్ నాకు తెలియదు, కానీ మాలాంటి జనరేషన్కి, ఫిల్మ్ పబ్లిక్ అందరికీ, ఫిల్మ్ పీపుల్ అందరికీ చాలా పెద్ద లాస్. మెగాంష్ ఏదో వచ్చామని మాట్లాడటం కాదు, టీజర్ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. యు డిజర్వ్ ఇట్ బ్రదర్. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సార్, మీరు బ్లెస్డ్ సార్. శ్రీహరి గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే చాలా విషయం, అది చాలా గొప్ప విషయం. ఆయన ఆత్మ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, హానెస్ట్గా చెప్తున్నాను. ఎక్కువ మాట్లాడే నేను ఎమోషన్ అవుతున్నాను. ఐ విష్ యూ ఎంటైర్ టీమ్, ఆడియో చాలా అన్నీ బాగా కుదిరినాయి బ్రదర్. మెగామిష్ నువ్వు ధైర్యంగా ఉండు, మీ నాన్న చేసిన హెల్ప్ ఎక్కడికి పోదు. ఒక వ్యక్తి లేనప్పుడు ఇంతమంది వచ్చారంటే ఆయన చేసిన హెల్ప్ అది. మనిషి ఉన్నప్పుడు వస్తారు చాలామంది, లేనప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మీ నాన్న గురించి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ దేవి ప్రసాద్ గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్, ప్లీజ్ జాయిన్ విత్ అస్. అలాగే సత్యబాబు గారిని కూడా వేదిక మీద కాల్సింది ఇన్వైట్ చేస్తున్నాము సార్, ప్లీజ్. సిద్ధార్థ్ మీనన్ గారు ప్లీజ్ వెల్కమ్. తర్వాత మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ అరిమిల్లి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ప్లీజ్. ముఖ్యంగా ఈ రాజ్దూత్ టీం అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను సినిమాలకి పెద్ద ఇంట్రెస్ట్ కాదు, సత్యబాబుని సినిమా తీయకుండా ఆపడం 2 సంవత్సరాలు అయిన తర్వాత నా వల్ల అవల. అతను సినిమా ప్యాషన్తో సినిమా వద్దు నీకు హైదరాబాద్ వద్దంటే కాదు నేను సినిమా చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి సినిమా మొదలెట్టాడు ఆయన. మేఘాంశ్ కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు, మా అబ్బాయి అయిన చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్సు. ఆ రకంగా సత్యబాబు గారు సినిమా తీయటం వీళ్ళంతా మాకు ఆల్మోస్ట్ తెలిసినాళ్ళు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఆయనకి మంచి డబ్బులు రావాలని, అలాగే డైరెక్టర్స్ నేను చాలా సింప్లిసిటీ వీళ్ళని చూస్తూ ఉన్నాను. ఈ 4-5 నెలల నుంచి రెగ్యులర్గా కలుస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా ఉంటూ మంచి సినిమా తీశారు. డైరెక్టర్స్కి పెద్ద హిట్ రావాలి, హీరోకి హీరోయిన్స్కి అందరికీ, అలాగే ప్రొడ్యూసర్గా సత్యబాబు గారికి కూడా మంచి డబ్బులు పేరు వచ్చి ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారిని కూడా మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అరిమిలి రాధాకృష్ణ గారు. రాజు, ముఖ్యంగా ఈరోజు రాజ్దూత్ ప్రొడ్యూసర్ సత్యబాబు గారికి, డైరెక్టర్స్కు, హీరో మేఘాంశ్కు ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మేఘాంశ్ భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళి తండ్రి గారైనటువంటి శ్రీహరి గారి పేరు నిలబెట్టే విధంగా, అదేవిధంగా రియల్ స్టార్గా ఇండస్ట్రీలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సత్యబాబు గారు పెద్దల కళ్యాణ్ గారు చెప్పినట్లు ఇండస్ట్రీకి ఒక మంచి నిర్మాతగా ఎదుగుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు, ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా అందరికీ, డైరెక్టర్కి, ఎంటైర్ టీం అందరికీ కూడా ఐ విష్ ఎంటైర్ టీమ్ వెరీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కూడా మంచి గ్రాండ్ సక్సెస్ అయ్యి తప్పనిసరిగా మేఘాంశ్ భవిష్యత్తులో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని తప్పనిసరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్వి సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారం అండి. మా 2 ఏళ్ళ కష్టం రాజ్దూత్. మొదటి సినిమా ఇబ్బందిలో ఉంది, 2వ సినిమా మొదలుపెట్టాడు, ఏంట్రా ఈ ధైర్యం అని అందరూ నన్ను అడుగుతున్నారు, ఏంటి నీ ధైర్యం అని. రోజు నా కోసం పూజలు చేసే మా అమ్మ, నన్ను చిన్నప్పటి నుంచి పల్లెత్తు మారకూడదు అని మా నాన్న, నేనేం చేసినా సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ, నా కోసం ప్రాణమిచ్చే నా ఫ్రెండ్స్, నన్ను ఎంతగానో అభిమానించే విష్ణుప్రియ ఫ్యామిలీ, ఎంతొక మించి నన్ను తన ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఎంతో అభిమానించే మా అన్న రామగారు, మీరందరూ ధైర్యమే ఈ సినిమా. ఇంకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే, నేను గొప్ప ప్రొడ్యూసర్ అవుతానో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరూ డెఫినెట్గా అర్జున్ కార్తిక్ డెఫినెట్గా గొప్ప డైరెక్టర్స్ అవుతారు. మేఘమ్స్ సెకండ్ మూవీ మొదలు పెట్టాలన్నప్పుడు హీరోగా ఎవరిని చూద్దాం అన్నప్పుడు మా రాముగారు అబ్బాయి బాబి ఇద్దరు క్లాస్మేట్స్ అని తెలిసి మేఘమ్స్ ఫోటో పంపించమని చెప్పాము. వెంటనే 1 అవర్లో ఫోటో వచ్చింది. నెక్స్ట్ డే స్టోరీ చెప్పాము. 1 వీక్లో స్టోరీ వర్క్ అయింది, 4 మంత్స్లో షూటింగ్ కంప్లీట్ అయింది, 6 మంత్స్లో రిలీజ్ అవుతుంది. అద్భుతంగా చేశారు మేఘం. శ్రీహరి గారిని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారు. హీరోయిన్స్ నక్షత్ర ప్రియాంక, థ్యాంక్ యూ వెరీ మచ్.
నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కళ్యాణ్ గారికి, బాబీ గారికి, మన రాము గారికి, రాధాకృష్ణ గారికి, గెస్ట్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా డెఫినెట్గా అందరికీ మంచి పేరు తీసుకురావాలని, అందరు టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి కూడా ఈ రాజ్దూత్ అనేది ఒక బ్రాండ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఐ రిక్వెస్ట్ ప్రియాంక టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. I would just like to thank the whole team to support me throughout. Thank you, producer sir, Satyanarayan ji garu, director Arjun garu, Karthik garu, Suresh garu, Kumar garu, and Meghamsh, thank you so much. That's it. థ్యాంక్ యూ. ఎస్, ఇందాక నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశాను సుదర్శన్ గారిని. వచ్చారా? యా ప్లీజ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. రాజ్దూత్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను, త్రూ అవుట్ ఫ్రంట్ క్యారెక్టరు. ఈ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ అర్జున్ కార్తిక్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు నాకు సుధీర్ వర్మ గారి దగ్గర వర్క్ చేసే కాడి నుంచే పరిచయం. చాలా మంచి రైటర్స్ వాళ్ళు. ఈ సినిమాతో మంచి డైరెక్టర్గా పేరు వస్తుంది వాళ్ళకి. అలాగే ప్రొడ్యూసర్ సత్యబాబు గారు, ఈ సినిమా స్టార్ట్ చేసి మహా అంటే షెడ్యూల్ బ్రేక్ అంటే ఒకరోజు రెండు రోజులే, ఇంత స్పీడ్గా అయిపోయిందంటే కారణం ఆయనే. ఏ రోజు షూటింగ్ గ్యాపులు రావడం కానీ, అడిగింది ఇవ్వకపోవడం కానీ ఏమీ లేదు. ఒక గోల్డ్ ప్రొడ్యూసర్ ఆయన సత్యబాబు గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మేఘాంశ్ లేడు, బయటికి వెళ్ళాడు. మేఘాంశ్ గురించి చెప్పాలంటే, అంటే నాకు శ్రీహరి గారితో చేసిన అనుభవం లేదు, అందరిలాగే నేను కూడా షారుఖ్ ఫ్యాన్నే. కానీ మేము షూటింగ్స్కి బయట లొకేషన్స్కి వెళ్ళినప్పుడు వందల మంది వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు, మనోడేమో కొత్తోడు, వీడే రోజు ఫోటోలు, రోజుకు ఒక గంట దిగుతున్నాడు ఫోటోలు, ఎందుకు దిగుతున్నారబ్బా అని. ఎక్కడ పోయినా కానీ శ్రీహరి గారు, శ్రీహరి గారు. ఆఖరికి ఎయిర్పోర్ట్కి మేము ట్యాక్సీలు వెళ్తున్నా కానీ, అంటే ఎవరికి ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా ఆయన చేసిన హెల్ప్. వాడు మేము ఇంట్లో కష్టాల గురించి చెప్పుకున్నామండి. ఒక హాఫ్ అన్ అవర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి ఒక 20,000 చేతిలో పెట్టారు. ఫస్ట్ ఆ పాపకు బాగాలేదన్నావు కదా చూపించుకొని. అలాగా ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిరోజు షూటింగ్లో 1 అవర్ ఫోటోలు దిగాడు మనోడు. ఇంకా శ్రీహరి గారి గురించి అప్పుడు నాకు రెస్పెక్ట్ బాగా పెరిగింది. అంటే దానికి ముందు ఆయన గురించి అంతకేం తెలియదు. యాక్టర్గా తెలుసు తప్ప పర్సనల్గా ఎంతమందికి చేశారు ఏంటి అనేది ఈ రాజ్దూత్ వల్లే తెలిసింది. ఈ రాజ్దూత్లో అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ నక్షత్ర స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ రాజ్దూత్. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం అండి. ఆమె తెలుగు గర్ల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ అవర్ మీడియా. థ్యాంక్స్ అండి, యు ఆర్ సపోర్టింగ్ అస్ ఎ లాట్. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం సార్, సత్యబాబు సార్ థ్యాంక్ యూ. అండ్ హోల్ టీమ్ అండి, సత్య డైరెక్టర్ కార్తీక్ అండ్ అర్జున్ గారు, అండ్ అవర్ ఈపీ, సో వెర్ ఇస్ హి, ఈపీ కుమార్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ యాజ్ అ హీరోయిన్ టు దిస్ ఫిలిం. అండ్ చాలా మంచి క్యారెక్టర్ చేశానండి నేను ఈ ఫిలింలో. అది దిస్ ఇస్ మై డెబ్యూ ఫిలిం. కెరియర్ స్టార్టింగ్లో ఇంత మంచి ఫిలిం రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేనైతే శ్రీహరి గారు, శ్రీహరి సార్ గురించి మాట్లాడదాం అనుకోవట్లేదు, బికాజ్ ఇక్కడ అందరు చెప్పేశారు ఆయన గురించి, ప్రతి ఒక్కరికి తెలుసు. పర్సనల్లీ నాకు ఆయన ఒక మంచి ఆర్టిస్ట్ అండ్ హీస్ సూపర్ హీరో అండ్ అంతవరకు తెలుసు. బట్ ఈ టీమ్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు, కలిసిన ప్రతి ఒక్కళ్ళు శ్రీహరి గారి గురించి చెప్పడం, ఆయన ప్రతి ఒక్కరికి చేసిన హెల్ప్, ఎవరింటికి వచ్చినా ఫస్ట్ ఆయన భోజనం చేశారా, ఫస్ట్ వచ్చి తినండి అని అడుగుతారంట. సో ఆయనతో వర్క్ చేయలేనందుకు అయితే నేను చాలా బాధపడుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ ద రియల్ సార్ శ్రీహరి సన్ మేఘాంశ్తో వర్క్ చేయడం, ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ మేఘాంశ్. హీ సో సింపుల్, చాలా చాలా బాగా ఉంటుందండి తన నేచర్. సెట్లో అందరితో
మీరు అలా చూస్తే నేను మాట్లాడలేను. అందరితో అండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సెట్లో వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరితో కలిసి కూర్చొని చాలా బాగా మాట్లాడతాడు. అండ్ సో థ్యాంక్స్ టు అవర్ టీమ్, హోల్ టీమ్ అండి, అందరు చాలా కష్టపడ్డారు, చాలా బాగా వర్క్ చేశారు ఈ ఫిల్మ్ కోసం. ఫైనల్లీ థ్యాంక్స్ టు అవర్ పిఆర్ఓ, సో హీఈస్ ఆల్సో నాట్ ద హియర్, పిఆర్ఓ సురేష్ కొండేటి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రమోటింగ్ అస్. నేను ఎంత బాగా మాట్లాడినా సుదర్శన్ బ్రో అంత బాగా అయితే మాట్లాడి ఉండను, నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర. సో సుదర్శన్ బ్రో అంత బాగా మాట్లాడినందుకైతే, సో ప్లీజ్ మీరు అందరిని ఎక్స్క్యూజ్ చేయాలి, ఫర్ నెక్స్ట్ ఫిలిం నేను ఆయన దగ్గర బాగా నేర్చుకుంటాను. సో ఫైనల్లీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నక్షత్ర. నీ నెక్స్ట్ ఫిలిం టైంలో అయితే ఆయన దగ్గర నేర్చుకోలేవు, నీ యొక్క 10th 15th ఫిలిం వరకు అయితే ఓకే, కెన్ మేనేజ్. హీరోయిన్ నక్షత్ర గారు చాలా బాగా చేశారండి, అండ్ ప్రియాంక గారు కూడా చాలా బాగా చేశారు, ఇందాక చెప్పేటప్పుడు మైక్ లాగేశారు. థ్యాంక్ యూ, మీరు బాగా కవర్ చేశారు, మీరు బాగా కవర్ చేశారు, సూపర్. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఆర్ డైరెక్టర్స్, రిక్వెస్ట్ ఆర్ డైరెక్టర్స్ అండి, అర్జున్ గారు, కార్తిక్ గారు, ప్లీజ్ వెల్కమ్. All the best, first of all, for Rajdhoot. Thank you, Andy. Yeah. Thank you. Please. Actually, మేము ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మిగతాది వీడు చెప్తాడు. హలో అండి, ఈ సినిమా స్టార్ట్ కావడానికి మాకు హెల్ప్ చేసిన సీతారాం గారికి అండ్ కుమార్ గారికి ఫస్ట్ థ్యాంక్స్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారికి, ఒకసారి ఖచ్చప్పగానే ఆయన విత్ ఇన్ 3 డేస్ అనుకుంటా మాకు ఓకే చేశారు, చాలా గట్టి ఉండాలి సార్ దానికి మమ్మల్ని నమ్మడానికి, ఎందుకంటే ముందు ఎక్కడ మేము వర్క్ చేయలేదు, రైటర్స్గా చేసాం కానీ డైరెక్టర్స్కి ఎప్పుడు వర్క్ చేయలేదు, నమ్మి చేశారు, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మేఘాంష్, శ్రీహరి గారి గురించి విన్నాం కానీ ఎప్పుడైనా కలవలేదు మేము, బట్ మేఘాంష్ వాళ్ళ సన్ మాకు చేస్తారని చెప్పగానే, ప్రొడ్యూసర్ ఆప్షన్ ఇవ్వగానే భయపడ్డాం ఫస్ట్, పెద్ద స్టార్ సన్ను చాలా ఉంటుంది, ఏమైనా ఉండొచ్చు ఏమో అని, ఆయన తలుచుకుంటే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా రావచ్చు, బట్ మేము చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ మేఘాంష్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై టెక్నికల్ టీమ్ అండి, మా కెమెరా వర్క్ చేసిన విద్యాసాగర్ చాలా బాగా చేశారు, మీరు చూసుంటారు విజువల్స్ని. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ వరుణ్ సునీల్, సూపర్ వర్క్ అండి మీది. అండ్ నెక్స్ట్ జేబీ గారు మా బ్యాక్గ్రౌండ్ చేశారు, ఈ టీజర్లో అండ్ ట్రైలర్లో వచ్చిన మ్యూజిక్ జేబీ గారిది, సూపర్ చేశారండి. అండ్ నెక్స్ట్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ మురళీ గారు, సో థ్యాంక్ యూ సార్, మీరు టైంకి చాలా హెల్ప్ చేశారు, మీరు మేము చాలా మిస్ చేసిన ప్రాపర్టీస్ కూడా అప్పటికప్పుడు అరేంజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. అండ్ సాంగ్కి లిరిక్స్ రాసిన కిట్టు అండ్ రాంబాబు, మీరు పాటలు వింటుంటారు చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎడిటర్ అండి విజయవర్ధన్ గారు, ఆయన ట్రైలర్ కట్స్ అనేవి చాలా ఫేమస్, ఎక్కడనండి విజయ్ గారు, ఓకే, ఆయన ట్రైలర్స్ చూసుంటారు మీరు, అందరికీ ట్రైలర్ సేల్స్ కార్ అనే పేరు తెలియదు, ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా ఫేమస్ ట్రైలర్స్ ఆయనే, సాహో చేశారు. అండ్ నెక్స్ట్ ఆయన మన సినిమా ఎడిట్ చేశారు, అండ్ మీరు ట్రైలర్ కూడా చూసుంటే చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ మా దానికి హెల్ప్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి, అండ్ మా డైరెక్షన్ టీమ్ అందరికీ వెరీ థ్యాంక్ యూ, మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ హీరోయిన్స్ ప్రియాంక అండ్ నక్షత్ర, వెరీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ ఫిలిం. అండ్ నెక్స్ట్ స్పెషల్గా చెప్పాల్సింది సుదర్శన్ గారికి, అడగగానే మాకు చాలా బల్క్ డేట్స్ ఇచ్చారు, అడగగానే మాకు బల్క్ డేట్స్ ఇచ్చారు ఆయన. అండ్ నెక్స్ట్ ఆదిత్య మరణ్ గారు, వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మా టీం అందరం ఒకసారి దగ్గర రమ్మండి ఇక్కడికి, ఒకసారి మా టీం అందరండి ఒకసారి, డైరెక్షన్ టీం అండి, వీళ్ళ వల్లే అండి, చాలా తక్కువ టైంలో చేసిన సినిమాని, దానికి చేసింది అంతా వీళ్ళే, మా అసోసియేట్స్ అండ్ కో డైరెక్టర్ అండ్ నెక్స్ట్ మా మేనేజర్ సురేష్ గారు అండి, ఆయన చేసిన సపోర్ట్ అందరికన్నా ఎక్కువ ఉంటుంది మా దానిలో,
మార్నింగ్ మాకు 4 o'clock లేసి ఆయన అన్ని అరేంజ్ చేశారు మాకు. చాలా థ్యాంక్స్ అండి సురేష్ గారు. అండ్ నెక్స్ట్ మాకు వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అర్జున్ గారు, కార్తిక్ గారు, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అండ్ మేడి పాపయ్య గారు అండ్ జే బాబులాల్ గారు, నేషనల్ స్పోర్ట్స్ మెన్, ఇవాళ మేఘాన్స్కి వాళ్ళ బెస్ట్ విషెస్ అందించడానికి ఇక్కడికి వచ్చారు. మేఘాన్స్ వెల్ విషెస్. థ్యాంక్ యూ. అలాగే ఖమ్మం నుంచి సిహెచ్ సతీష్ గారు, మహబూబాబాద్ నుంచి గౌస్, డోర్నకల్ నుంచి రాము గారు, ఖమ్మం నుంచి రాజు గారు, వీళ్ళని కూడా వేదిక మీద రాల్సింది ఇన్వైట్ చేస్తున్నాము. రాజ్దూత్ టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి వచ్చారు. నల్గొండ నుంచి సుభాష్ చంద్రబోస్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ. ఎస్, సో మరి ఇక మన జూనియర్ రియల్ స్టార్ అని ఇందాక ఒక టైటిల్ కూడా ఇచ్చేసారు శ్రీహరి గారి ఫ్యాన్స్ మన మేఘాంజ్కి. యంగ్ రియల్ స్టార్, సూపర్. సో మరి ఆ యంగ్ రియల్ స్టార్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మేఘాంజ్. అండ్ ఒక్క నిమిషం, మాట్లాడే ముందు అంటే తను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీ నాన్నగారు డైలాగ్స్ కొన్ని మీ ద్వారా వినాలనుకుంటున్నాను. డాడీ డైలాగ్, నాన్నగారు డైలాగ్, మగధీరా సినిమా నుంచి, మీ ఇష్టం. ట్రై చేస్తానండి. అందరం ట్రై చేయాలి, ఆయన లాగా ఎవరం చేయలేము ఆఫ్ కోర్స్. యా ప్లీజ్. కమ్ముకుంటున్నాయి కారు చీకట్లు, నిన్ను మింగేశాయని వెర్ర వీగుతున్నాయిరా, కానీ వాటికి తెలియదు నువ్వు ఉదయించే సూర్యుడు అని. ఈరోజు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయినని ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కడుపులు చీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా. దీన్ని ట్రై అంటారా అండి? ఆల్మోస్ట్ చింపేశారు మీరు అసలు. అయినంత మంచిగా చేయలేదు కదా అండి. Yes, Meghansh, please, we are waiting for your words. First of all, ఇక్కడ వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అందరికీ థ్యాంక్ యూ అండి. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను, అండ్ ఎదిగే కొద్దీ మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఆఫ్, మై మదర్ అండ్ మై ఫాదర్, వీళ్ళిద్దరు లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండనండి. డాడీది అయినాక మమ్మీ మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడింది. అండ్ ఫైనలీ షాక్ అవుతుంది మమ్మీని పొగుడుతుంటే. కొంచెం కెమెరా అటువైపు కూడా జూమ్ చేయండి.
థ్యాంక్ యూ అమ్మ. అండ్ థ్యాంక్స్ టు విజయ్ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంకుల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సి కళ్యాణ్ మామ థ్యాంక్ యూ. వచ్చేసిన అందరికండి థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ యూ బ్రో. అండ్ మా సుదర్శన్ గారికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. ఈ సినిమా మేము జనవరిలో స్టార్ట్ చేసామండి. అండ్ నా మీద ఇంత కాన్ఫిడెన్స్తో సినిమా తీసినందుకు మెయిన్గా మా ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అంకుల్, లవ్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్స్ అండి బ్రో, ప్లీజ్ ప్లీజ్, వీళ్ళిద్దరూ మీకు ఇద్దరైనా మాకు ఒకలే అండి. మామూలు కోఆర్డినేషన్ ఉండదు ఇద్దరు. నాకు స్టార్టింగ్ నుంచే చాలా భయం వేసింది వీళ్ళిద్దరూ ఎక్కడ గొడవ పడతారో సెట్లో, సెట్లో ఎక్కడ గొడవ పడి అయ్యో మన సినిమాకి ఏమైపోద్ది వీళ్ళు ఇలా గొడవ పడితే అనుకుంటాను. బట్ నో, ఇద్దరు చాలా మంచిగా తీశారు సినిమా, చాలా క్లారిటీతో తీశారు. అండ్ వీళ్ళ స్టోరీ కూడా ఎక్కడ తగ్గకుండా మా ప్రొడ్యూసర్ గారు చూసుకున్నారు. అండ్ కమింగ్ టు మోర్ డీటెయిల్స్ ఆఫ్ ఆ ఫిల్మ్, ఈ సినిమాలో నాతో పాటు ఆదిత్య మేనన్ గారు చేశారు, చాలా గట్టి రోల్ చేశారు అని చెప్పొచ్చు. అండ్ హీ డిడ్ అ వెరీ పవర్ఫుల్ రోల్. అండ్ ఆబ్వియస్గా మా సుదర్శన్ బ్రో సినిమా మొత్తం నాతో ట్రావెల్ చేస్తారండి. అండ్ అయినా నేను ఉన్నంత స్క్రీన్ టైంలంతా మీరు నవ్వుకుంటారు, అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ దట్. అండ్ అండ్ ఆర్ హీరోయిన్ హీరోయిన్స్ అండి ప్రియాంక అండ్ నక్షత్ర, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ విత్ మీ. ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ గైస్. మా లైవ్ మా ఎస్ అండి, చాలా నర్వస్గా ఉంది స్టేజ్లో, అందరిని చూడంగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. సో ఎస్ అండి, చాలామంది ఈ సినిమా కోసం వాళ్ళ బ్లడ్, స్వెట్, మనీ అంతా పెట్టి ఈ సినిమా తీశారు. అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డామండి ఈ సినిమా తీయడానికి. వీ హ్యాడ్ టు వర్క్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ 44 degrees అండ్ ఆల్. సో ప్లీజ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి, దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్, మా సినిమాతో పాటు ఓ బేబీ కూడా వస్తుంది, అండ్ ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ దట్ ఫిల్మ్ టు. అండ్ సైనింగ్ ఆఫ్, ఐడ్ లైక్ టు థ్యాంక్ మా పెద్దనాన్న సీను పరిప, సీను పరిప, మా హోల్ ఫ్యామిలీకి, నాన్నగారి ఫ్యామిలీ అందరూ వచ్చారు, మా నానమ్మ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ ఎస్, ఐఎమ్ సో సారీ బ్రో, అమేజింగ్ మ్యూజిక్ బ్రో, ప్లీజ్ వీ షుడ్ టూ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ బ్రో అమేజింగ్ సింగింగ్, ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్. సో ఎస్ అండి, ఇంతకంటే నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది, మళ్ళీ చెప్పిందే చెప్తానని భయం వేస్తుంది. సో ఎస్, రాజ్దూత్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ వెరీ సూన్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేఘాన్స్, అండ్ ఆల్ ద బెస్ట్ రాజ్దూత్ టీమ్. అండ్ నక్షత్ర ఏదో మర్చిపోయిందంట, షీ వాంట్స్ టు సే సంథింగ్. నక్షత్ర ప్లీజ్ గో అహెడ్. సుదర్శన్ బ్రో, మీరేమైనా చెప్తారా? మైక్ కావాలా? లైవ్ అయిపోయిందంట, ఆపేమంటున్నాడు. స్టేజ్ ఎక్కే ముందు చాలా భయపెట్టారండి, కొంతసేపు మాట్లాడాలి షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పి. చాలా చాలా మాట్లాడద్దు, మాట్లాడిందే మాట్లాడతారు, ఫస్ట్ టైం కదా చాలా నర్వస్గా ఉంటుందని ఆ భయంలో చాలా మర్చిపోయాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కార్తీక్ అండ్ అర్జున్ అండి. ఫస్ట్ వాళ్ళతో వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా భయం వేసింది. అమ్మో, ఇద్దరితో కదా, ఒక్కరితో వర్క్ చేయడమే చాలా కష్టం, అది కూడా నాకు ఫస్ట్ ఫిలిం ఇది. నేనేం తప్పు చేస్తానో, లేకపోతే వాళ్ళ చేత ఏం అనిపించుకోవాల్సి ఉందో, లేకపోతే వాళ్ళు ఎక్కడ గొడవ పడతారో, సంథింగ్ సంథింగ్. ఎందుకంటే ఒక మనిషికి ఒక విజన్ ఉంటుందండి. సో మనమే ఇద్దరిద్దరం కలిసి ఏ ఒక్క పని కరెక్ట్గా చేయలేం. అలాంటిది వాళ్ళు ఒకే విజన్తో
ఈ ఫిలిం ఇలానే చూపించాలి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరు మంచి సింక్ మీద ఈ ఫిలిం తీసుకెళ్లారండి. ఏ ఒక్కరోజు సెట్లో వాళ్ళ వాయిస్ అయితే ఎవ్వరం వినలేదు. వెరీ పాజిటివ్ అండి, వెరీ పాజిటివ్. ఎక్కడ ఏది ఏం జరిగినా ఓకే ఓకే ఓకే, విల్ మేనేజ్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంతకన్నా వాళ్ళ మాట అయితే ఒక్కటి కూడా ఎవరికి వినిపించదు. సో ఇట్స్ గ్రేట్. అండ్ సాగర్ డిఓపి, థ్యాంక్ యూ సార్. మీరు పెట్టిన ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనే కాదు ఫిలిం చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అండ్ నన్ను చాలా చాలా బాగా చూపించారంట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ టు అవర్ కాస్ట్యూమర్ నాగు గారు, అండ్ థ్యాంక్స్ టు అవర్ మేకప్ ఆర్టిస్ట్ ఎస్కే గారు, అండ్ హెయిర్ డ్రెసర్స్ ఆల్ అండి. సో ఇద్దరు ముగ్గురు మారారు, దానివల్ల సీను గారు అండ్ మనో గారు థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు నవీన్ రాజు గారు ఫర్ గెటింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. సుదర్శన్ బ్రో సరిపోతుందా? ఇదంతా ఆయన ట్రైనింగా? ఏమిటా ఇంకా వస్తుంది స్పీచ్ అనుకుంటున్నా. అంటే చిన్నపిల్లని కదా. నేను కూడా స్పీచెస్ కొంతమంది ట్యాగ్ చేయడం మర్చిపోయానండి, కానీ ఇంత టైం తీసుకోను. అయ్యో ప్లీజ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కే అంకుల్, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా ప్రొడ్యూసర్ గారిని మా దగ్గర తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ డిఓపి విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ లుక్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఫైనలీ మా మా స్టేజ్ మీద కావా శాంతి శ్రీహరి గారు, ప్లీజ్ వెల్కమ్. ఇందాక ఊరికే అలా వచ్చి మెరుపు తీగలా కనిపించి వెళ్ళిపోయారు మీరు, ఇప్పుడు డీటెయిల్గా మీ అబ్బాయి ఫస్ట్ మూవీ రాజ్దూత్ గురించి ప్లీజ్. వి వాంట్ టు హియర్. దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ యాక్చువల్లీ. యా, దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. చిన్నప్పుడు భైరవాణి చిన్నప్పుడు చేసేసాడు అవును, అండ్ యాజ్ అ హీరో చాలా అవార్డ్స్ తీసుకున్నాడు ఆ సినిమాకి. వాళ్ళ నాన్న అయితే 100 రూపాయ కట్టలు తీసుకుని ఇట్లా ఎట్లా కొట్టారంట. ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్, అంటే వీడు ఒక ఒక సీన్ ఒకటే షార్ట్, ఒకటే షార్ట్ 17 pages, ఒక లెసన్ 3 pages ఉంటుంది. అది అస్సలు చదవడు, అస్సలు గుర్తుండదు. అయ్యో అస్సలు చదవడు. 17 pages డైలాగ్స్ రాత్రి 2 గంటకి చెప్పి ఉన్నాడు. అంటే అప్పుడే తెలిసిపోయింది మంచి నటుడు అని. సరే దీని గురించి ఏం చెప్పాలి, అమ్మ దగ్గర మాత్రం బాగా యాక్ట్ చేస్తాడు. సో నేచు ఆ బాడీలో ఉందిలే. కానీ నేను ట్రైలర్ చూశాను, శ్రీహరి గారి పేరుని నిలబడతారని నమ్మకం నాకుంది. ఐ బ్లెస్ హిమ్, ఐ లవ్ హిమ్, అండ్ లవ్ శశాంక్. వే యూ బాబు, బాబు రే బాబుగా. ఇందాక నుంచి పిలుస్తున్నాను మేడం, అసలు రావట్లేదు. అక్కడ జంప్ అయిపోయాడు వాడు. సరే, అందరికీ ప్రతి వాళ్ళకి వచ్చిన ప్రతి వాళ్ళకి, బాబా ఫ్యాన్స్కి, ఇక్కడ ఉన్న అందరికీ, మా డైరెక్టర్స్కి, మా ప్రొడ్యూసర్కి, వాళ్ళ ఫ్యాన్స్కి, అందరికీ నా ధన్యవాదాలు. నాకు తెలుగు అంత సరిగా రాదు, బట్ మీ సపోర్ట్, ఎప్పుడు శ్రీహరి గారికి ఎంత సపోర్ట్ ఇచ్చారో ఆ సపోర్ట్ నా పిల్లలు కూడా ఇస్తారని నమ్మకం నాకుంది. ఐ హోప్ సో. అట్లాగే శ్రీహరి గారి పేరు తను నిలబెడతాడు అన్ని విషయంలో నిలబెడతాడు. సో ఆ నమ్మకం ఉంది. ఈజ్ అ గుడ్ సన్, ఐ లవ్ హిమ్ ఎ లాట్. ఇప్పటికీ నన్ను ఏమర్చి ఏదైనా కొనుక్కొని తింటూనే ఉంటాడు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ శాంతి శ్రీహరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రాజ్దూత్, రిలీజింగ్ ఆన్ July 5th ఇన్ థియేటర్స్. గో అండ్ వాచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పటి వరకు లైవ్ ఇచ్చిన TV9, NTV, TV1, వనిత, అండ్ చేసిన బాబీ మామకు కూడా థ్యాంక్ యూ. అండ్ ఆర్ఆర్
జేబీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ఆర్. సినిమా చూసినప్పుడు యూ గైస్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ది ఆర్ఆర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Big C and KLM Fashion Mall presents Rajdoot pre-release event powered by Sri Chakra Milk Products, event organized by Shreyas Media, South India's largest movie promotional agency. Thank you to one and all. Good night. See you. Bye-bye.